ఢిల్లీలోని సర్వోదయ స్కూల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి పాఠశాల అంతా పరిశీలించారు. దక్షిణ మోతీబాగ్ ప్రాంతంలోని సర్వోదయ పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్ బృందానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి సమావేశ మందిరంలో విద్యా అభివృద్ధిపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను సీఎం కేసీఆర్ తిలకించారు. ఆ తరువాత పాఠశాల అంతా కలియదిరుగుతూ తరగతి గదులను, మౌలిక వస్తువులను స్వయంగా పరిశీలించారు. ఢిల్లీలో విద్యా అభివృద్ధి దిశగా కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, స్కూల్ కరికులంలను కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అధికారులు కేసీఆర్కు వివరించారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు నామా నాగేశ్వరరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు ఉన్నారు.